ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. విద్య గురించి సంస్కృతంలో ఎన్నెన్నో వాక్యాలు, వివరణలు, విశ్లేషణలు ఉన్నాయి. అందులో నిరుక్తంలో యాస్కుడు చెప్పిన ఒక గొప్ప ఉపదేశం తెలుసుకుందాము. విద్యా వై బ్రాహ్మణమాజగామ గోపాయమాశేవధిష్టేహమస్మి అసూయకాయాన్రుజవే అయతాయ నమాబ్రూయా వీర్యవతీ తథాస్యాం. వేద పండితుని వద్దకు విద్యాదేవత వచ్చింది. వచ్చి, ఓ పండితోత్తమ, నన్ను రక్షించు, నన్ను రహస్యంగా ఉంచు, నన్ను కాపాడు, నేను నీకు నిధిని, కోశాన్ని అవుతాను, ముగ్గురి నుండి నన్ను రక్షించు. ఈ మూడు లక్షణాలు ఉన్నవారు విద్యను నాశనం చేస్తారు, కాబట్టి వీరికి విద్యను ఉపదేశించకు, అప్పుడు నేను అత్యంత శక్తిశాలిని అవుతాను, అత్యంత సమర్థవంతురాలిని అవుతాను అని చెప్తుంది. విద్యను బోధించకూడని వారు ముగ్గురు, లేదా ఈ మూడు లక్షణాలు ఉన్నవారికి విద్య చెప్పకూడదు. ఎవరు వారు? మొదటిది అసూయకాయ. అసూయ ఉన్నవాడికి విద్య బోధించకూడదు. అసూయవంతుడు గుణాల్లో దోషాలు చూస్తూ ఉంటాడు, దోషాలను గుణాలుగా ఊహిస్తూ ఉంటాడు. తనకిష్టమైన వారిని గుణవంతులుగా, తనకిష్టం లేని వారిని దోషపూర్ణులుగా చూస్తాడు. కనుక ఇది గొప్ప దోషము. ఈ అసూయ అనేది ఉన్నవాడికి ఎప్పుడూ పరధ్యానం ఉంటుంది, పక్క వాళ్ళపైనే మనస్సు ఉంటుంది. తాను బాగుపడకపోయినా పర్వాలేదు, పక్కవాడు బాగుపడకూడదు అని బహిర్ముఖమైన ఇటువంటి నీచమైన ప్రవృత్తి ఉంటుంది. కాబట్టి అటువంటి లక్షణం ఉన్నవాడికి విద్య బోధించకూడదు. వాడు ఆ విద్య నేరిస్తే ఆ బలంతో ఇంకా విపరీతమైన అసూయను పెంచుకొని సమాజంలో వైమనస్యాలు పుట్టిస్తాడు. అండ్రుజవే అంటే కుటిలుడు, మనస వాచా కర్మన ఒక్కటిగా ఉండనివాడు, చెప్పేదొకటి చేసేదొకటి, నక్క వినయాలు ప్రదర్శిస్తూ ఉంటాడు. సూటిగా చెప్పేది చెప్పకుండా వంకర టింకర బుద్ధులు చూపిస్తాడు. ఇటువంటి వాడికి విద్యను బోధిస్తే వాడు ఇంకా చెలరేగిపోతాడు. ఆ ప్రవృత్తితో, ఆ విద్యాబలంతో సమాజంలో అల్లకల్లోలం చేస్తాడు. కాబట్టి అన్రుజవే, రుజుమార్గములో, సరళ మార్గంలో పోయే ప్రవృత్తి లేని వాడికి విద్యను బోధించకూడదు. బూడిదలో పోసిన పన్నీరులాగా, భాండశుద్ధి లేని పాకంలాగా ఆ విద్య నిరుపయోగమవుతుంది, సమాజంలో అనేక అపార్థాలకు, అనర్థాలకు దారితీస్తుంది. తర్వాత మూడవ వ్యక్తి అయతాయ అంటే ప్రయత్నము చేయని వాడు అంటే సోమరిపోతు. సోమరిపోతుకు విద్యాబోధనం దండుగా, సమయం వ్యర్థం, శక్తి వ్యర్థం. కనుక ప్రయత్నం చేయని వాడికి బోధన చేయడం ద్వారా మనము చాలా రకాలుగా నష్టపోతాం. బంజరు భూమిలో వాన కురిసినట్టు, బంజరు భూమిలో విత్తనాలు చల్లినట్లు అవుతుంది. విత్తనాలు వ్యర్థమైపోతాయి, వాన వ్యర్థమవుతుంది, కానీ అక్కడ పంట పండదు. అలాగా తను చేయవలసిన ప్రయత్నం చేయకుండా తన ప్రయత్నం కూడా గురువుగారే చేయాలి అని ముప్పూటలా తిని పడుకునే సోమరిపోతు
విద్యను గ్రహించలేడు. కాబట్టి ఇటువంటి వారికి విద్యాబోధన చెయ్యకూడదు అనేది వైదిక వ్యవస్థలో ఉండేది. ఈనాడు ఇటువంటి వారికే విద్యను నేర్పిస్తున్నారు. అవి నేర్చుకొని సమాజంలో భయంకరమైన నేరాలు, ఘోరాలు, పాపాలు విశృంఖలంగా వారు చేస్తున్నారు. వైట్ క్రిమినల్స్ ఎక్కువైపోయారు. అందుకే గుణకర్మ స్వభావాలు శుద్ధము కానిదే విద్యాబోధన చేయకూడదు అనేది మహర్షుల మంతవ్యము. అది ఈనాడు నిర్లక్ష్యమైపోయి అనర్హులు, అయోగ్యులు అందరూ విద్య నేర్చుకొని విర్రవీగుతున్నారు. సమాజంలో రకరకాల దుస్సాంప్రదాయాలకు తెరతీస్తున్నారు, అశాంతికి కారణం అవుతున్నారు. ఓం శాంతి శాంతి శాంతి.